హలో గైస్, ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోను కూడా మీరు లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి ఆ తర్వాత చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్టప్లా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అనేవి మంచి ఫామ్లో ఉన్నాయి. సో ఈ టైంలో మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఒక డీమాట్ అకౌంట్ కావాలి. అయితే ఆ డీమాట్ అకౌంట్ని మనకు ఫ్రీగా ఇవ్వడానికి రెండు కంపెనీస్ ఉన్నాయి. ఒకటి ఏంజల్ బ్రోకింగ్, రెండోది అప్స్టాక్స్. ఏంజల్ బ్రోకింగ్ అయితే కంప్లీట్గా ఫ్రీ, అప్స్టాక్స్ అయితే కేవలం 99 రూపాయలు పే చేస్తే సరిపోతుంది అకౌంట్ ఓపెన్ చేయడానికి. అయితే ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా కంపెనీలు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి 300 రూపాయలు 500 రూపాయలు పెడుతూ ఉన్నాయి. కానీ ఏంజల్ బ్రోకింగ్ అయితే కంప్లీట్గా ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు, అప్స్టాక్స్ అయితే 99 రూపీస్కి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు, ఆ తర్వాత మళ్ళీ అమౌంట్ పెంచేయచ్చు కూడా. సో ఎవరైతే డీమాట్ అకౌంట్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ మీద క్లిక్ చేసి ఈ నెల చివరిలోపే అకౌంట్స్ని తీసేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. సో హరీ అప్ గైస్, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. నిధి అన్వేషణ, ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. చాలామంది ఈ నిధి అన్వేషణ కోసం చాలా టైంని కేటాయిస్తూ ఉంటారు విదేశాల్లో. బట్ వాళ్ళకి అయినప్పటికీ కూడా సరిగ్గా నిధులు ఏమి దొరకవనుకోండి. కానీ కొంతమంది మాత్రం కొన్ని నిధుల్ని భలే క్యాచ్ చేస్తూ ఉంటారు. దాని కారణంగా వాళ్ళు రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోతూ ఉంటారు. అయితే ఇప్పటికీ కూడా అలాంటి కొన్ని నిజమైన నిధులు మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. కొంచెం గట్టిగా కష్టపడగలిగినట్టయితే, లేదంటే కొంచెం గట్టిగా సెర్చ్ చేయగలిగినట్టయితే, వాటికి సంబంధించిన మ్యాప్స్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ని ఉపయోగించుకొని మనం ఆ నిధులన్నింటినీ కూడా దక్కించుకోవచ్చు. సో అలాగా నిజంగానే మనకి అందుబాటులో ఉన్న ఒక 10 హిడెన్ ట్రెజర్స్ గురించి ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, జాన్ డిల్లింగర్స్ ట్రెజర్. జాన్ డిల్లింగర్ అనే ఒక వ్యక్తి అమెరికన్ గ్యాంగ్స్టర్, అలాగే బ్యాంక్ రాబర్ కూడా. అతను డిప్రెషన్ ఎరా టైంలో ఎక్కువగా పనిచేశాడు. అతను మరియు అతని యొక్క గ్యాంగ్ అందరూ కలిసి సక్సెస్ఫుల్గా 24 బ్యాంకుల్ని దొంగతనం చేయడం జరిగింది. అలాగే 4 పోలీస్ స్టేషన్లు కూడా రాబరీ చేయడం జరిగింది. అయితే అథారిటీస్ అతన్ని April 1934 ఒకసారి కనుగొన్నారు. ఆ తర్వాత FBI ఏజెంట్లు కూడా అతను ఎక్కడున్నాడని తెలుసుకొని అతని మీద అటాక్ అయితే చేశారు. ఆ టైంలో అతని గ్యాంగ్కి చెందిన వాళ్ళలో చాలామంది పట్టుబడిపోయారు, లేదంటే చనిపోయారు. ఆ టైంలో డిల్లింగర్ మరియు కొంతమంది ఎస్కేప్ అయిపోయారు. సో అప్పుడు అతను ఏం చేశారంటే, తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని కూడా $2,00,000 అప్పట్లో ఆయన ఒక చోట దాచిపెట్టి ఉంచాడు, ఏదో ఒక చోట చిన్న గొయ్యి వెంటనే తవ్వేసి. అయితే ఎక్కడ దాచాడని ఎవరికి కూడా తెలియదు. 2 నెలలు గడిచిన తర్వాత చికాగోలో డిల్లింగర్ పోలీసులు కనబడ్డాడు. పోలీసులు అతన్ని షూట్ చేసి చంపేశారు. సో అందువల్ల ఇప్పటికీ కూడా ఆ డబ్బుకు సంబంధించిన ఒరిజినల్ లొకేషన్ అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అండ్ అప్పట్లో $2,00,000 అంటే ఆ మనీ అనేది ఇప్పట్లో $millions సమానం అనమాట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ డబ్బును పెట్టి ఎక్కడికైనా పారిపోవచ్చు, లేదంటే ఖర్చు పెట్టచ్చు, సమాధి తవ్వి ఎక్కడో చోట దాచిపెట్టడం ఎందుకు? ఏంటో అప్పట్లో గ్యాంగ్స్టర్స్కి మైండ్ తక్కువ, టాలెంట్ ఎక్కువే, గన్ పవర్ ఎక్కువే. నెంబర్ 2, మాస్బీస్ ట్రెజర్. జాన్ సింగిల్టన్ మాస్బీ, ఇతన్ని గ్రే గోస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇతను అమెరికన్ సివిల్ వార్లో ఒక కాన్ఫెడరేట్ కమాండర్. అతను మరియు అతని యొక్క సభ్యులందరూ కూడా లైట్నింగ్ క్విక్ రైడ్స్కి బాగా పాపులర్. అంటే శత్రువుల మీద చాలా వేగంగా దాడులు చేస్తూ ఉంటారు వీళ్ళు. అలాగే ఒకసారి వర్జీనియాలోని కల్పేపర్ అనే ఒక ప్రాంతంలో వీళ్ళు శత్రువుల మీద దాడి అయితే చేయడం జరిగింది. ఆ టైంలో అవతల వాళ్ళ యొక్క యూనియన్ జనరల్ అయిన ఎడ్విన్ స్టౌటన్ని పట్టుకున్నారు. అలాగే అతని యొక్క సభ్యుల్ని కూడా అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళతో పాటుగా ఒక పెద్ద బ్యాగ్ కూడా దొరికింది వాళ్ళకి. ఆ బ్యాగ్లో $350,000 విలువ చేసే బంగారం, వెండి, అలాగే కొన్ని హెయిర్ లూమ్స్ కూడా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా బయటికి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళినట్టయితే ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో వాటన్నింటినీ కూడా ఒక చోట దాచిపెట్టి ఉంచారు. మాస్బీ ఏం చేశాడంటే, 2 పెద్ద పైన్ ట్రీస్ మధ్యలో దాచి ఉంచమని చెప్పాడు. అలాగే దాచారు కూడా. అయితే ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ నిధిని మళ్ళీ తప్పి తీసుకురమ్మని చెప్పి తనకి బాగా తెలిసిన ఒక 7 ట్రస్టెడ్ పీపుల్ని పంపించాడు. కానీ వాళ్ళందరూ కూడా శత్రువులు దొరికిపోయారు. ఆ తర్వాత చంపేయబడడం కూడా జరిగింది. ఆ తర్వాత మాస్బీ ఎప్పుడు కూడా నిధి కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత దాని అర్థం ఏంటి, ఆ నిధి ఇప్పటికీ కూడా అక్కడే ఉంది. $350,000 విలువ చేసే బంగారం, వెండి, అలాగే మిగతా వస్తువులు ఏవైతే అప్పటి కాలం నాటి ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు సుమారుగా $20,00,000 విలువ చేస్తాయంట. ఈ విషయం తెలిసిన తర్వాత వర్జీనియాలో ఉన్న వాళ్ళందరూ కూడా, రే పదండ్రా, 2 పెద్ద పైన్ ట్రీస్ ఎక్కడున్నాయి ఎతకండి, వాటి మధ్యలో తవ్వండి, ఇంక ఇదే పని మనకి, అలా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. కానీ ఇప్పటివరకు ఎవరికి ఆ నిధి అయితే దొరకలేదు. బట్ ఏమో మరి, ఎప్పటికి దొరుకుతుందో. నెంబర్ 3, లిటిల్ బిగ్ హార్న్ ట్రెజర్. 1800 యొక్క చివరిలో బంగారం అనేది చాలా రేర్గా దొరుకుతూ ఉండేది. అయితే ఆ టైంలో అమెరికన్స్ అప్పుడప్పుడే మెల్లిమెల్లిగా
వెస్ట్ భాగానికి ట్రావెలింగ్ అయితే మొదలు పెట్టారు. అండ్ వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే గోల్డ్ మైనింగ్, దాని ద్వారా బంగారం బాగా సంపాదించవచ్చు అని చెప్పి. అయితే 1876లో గ్రాంట్ మార్ష్ అనే ఒక వ్యక్తి రివర్ బోట్ పైలట్గా ఉంటూ అలాగే ఫార్ వెస్ట్ టీమ్ బోట్కి క్యాప్టెన్గా కూడా ఉంటూ బిగ్ హార్న్ రివర్ మీదుగా ప్రయాణిస్తూ ఉన్నాడు. ఇదేంటంటే యెల్లో స్టోన్ ప్రాంతంలో ఉంటుంది. అయితే ఆ షిప్పును అతను జనరల్ జార్జ్ కస్టర్కి సప్లై చేయడం కోసం అని చెప్పి పెద్ద మొత్తంలో బంగారాన్ని అయితే సప్లై చేస్తూ ఉన్నాడు. ఈ జనరల్ కస్టర్ అనే వ్యక్తి ఆ టైంలో ఇండియన్స్తో పోరాడుతూ ఉన్నాడు. అతనికి సపోర్ట్ కోసమని ఈ బంగారం తీసుకొని వెళ్తూ ఉన్నారు. కానీ మధ్యదారిలోని ఆ జనరల్ ఓడిపోయాడన్న విషయాన్ని తెలుసుకొని ఆయన ఏం చేశాడంటే $375,000 విలువ చేసే ఆ బంగారాన్ని ఆ నది యొక్క తీరానికి దగ్గరలో ఎక్కడో ఒక చోట దాచిపెట్టి ఉంచేశాడు. అది ఎక్కడ దాచాడని ఎవరికి కూడా పూర్తిగా చెప్పలేదు. అయితే ఆ తర్వాత మళ్ళీ సేఫ్గా తన ప్రాంతానికి వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ ఆ నిధి కోసం వెళ్ళడానికి ట్రై చేసిన టైంలో అతను చనిపోవడం జరిగింది. ఇప్పుడు దాని యొక్క విలువని సుమారుగా $30 మిలియన్ అంట. సో అంత విలువైన బంగారం అనేది ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో అలాగ ఎదురు చూస్తూ ఉంది. ఎవరైనా వచ్చి నన్ను తీసుకొని వెళ్ళకపోతారా, నన్ను వాడకపోతారా అని. కానీ ప్రస్తుతానికైతే ఎవరు దాన్ని దక్కించుకోవట్లేదు. ఏమో మరి, ఎప్పటికైనా ఎవరొకరు దక్కించుకుంటారేమో చూడాలి. నంబర్ 4, ఫారెస్ట్ ఫెన్ ట్రెజర్. ఫారెస్ట్ ఫెన్ అనే ఒక వ్యక్తి ఒక ఆర్ట్ డీలర్, అలాగే రైటర్ కూడా. అతను న్యూ మెక్సికోలో నివసిస్తూ ఉంటాడు. అయితే అతను 1988లో క్యాన్సర్ వ్యాధి అనే సోకిందనమాట. అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే ఒక పెద్ద బ్రాంజ్ బాక్స్ నిండా నిధిని దాచించాడు. బంగారం, వెండి అన్నీ కలిపి సుమారుగా $1.5 మిలియన్ విలువ చేస్తాయి అప్పట్లోనే. గోల్డ్ నగ్గెట్స్ ఉన్నాయి, రేర్ కాయిన్స్ ఉన్నాయి, జ్యువెలరీ జెమ్ స్టోన్స్ ఉన్నాయి, అలాగే తన ఆటోబయోగ్రఫీ కూడా ఉంటుంది అందులో. అయితే అతను ఏం చేశాడంటే ఆ నిధిని ఒక చోట దాచి ఉంచి ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన చిన్న చిన్న హింట్స్ అయితే ఇవ్వడం మొదలుపెట్టాడు ప్రజలందరికీ కూడా. ఫైనల్గా March 2013 అతను ఒక భారీ హింట్ అయితే ఇచ్చాడు. అప్పుడు అతను ఏమని చెప్పాడంటే తను ఆ నిధిని రాకీ మౌంటైన్స్లో సమాధి చేశాడని, అది శాంటాఫేకి నార్త్ భాగంలో సముద్ర మట్టానికి 1500 ఎత్తులో ఉంటుంది అని చెప్పి. సో అతను మేజర్ హింట్ ఇచ్చాడు, కానీ ఇప్పటికీ ఎవరు కనుక్కోలేకపోయారు. మేబీ అతను చనిపోతున్నాడు అని తెలుస్తున్నప్పటి నుంచి కూడా ఇంకొన్ని ఎక్కువ హింట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. కానీ సడన్గా ఏదో ఒక రోజు అతను అరటిపండు తొక్క మీద కాలేజ్ మెట్ల మంచి కింద పడి చనిపోతే ఆ టైంలో అతను హింట్లు ఇవ్వలేడు కదా, ముందే ఇచ్చేస్తే బాగున్ను. ఏం చెప్తాం, ఆయన ఇదే ఆయన ఇష్టం, ఇంకా మనం మాత్రం ఏం చెప్తాం. నెంబర్ 5, మొజావే డెజర్ట్ ట్రెజర్. 1612 కింగ్ ఫిలిప్ 3 అనే ఒక వ్యక్తి స్పెయిన్ దేశానికి రాజుగా ఉంటూ తన వాళ్ళందరినీ కూడా ఆర్డర్ వేయడం జరిగింది. ఏమని, ఒక చోట కొన్ని పెరల్స్ అయితే ఉండిపోవడం జరిగింది, వాటన్నిటిని కూడా రికవర్ చేయాలి అని చెప్పి. యాక్చువల్గా వాళ్ళందరూ కూడా ఒక ప్రయాణాన్ని అయితే చేపట్టారు. ఆ టైంలో సుమారుగా $2 మిలియన్ విలువ చేసే పెరల్స్ని అయితే వాళ్ళతో పాటుగా తీసుకొని వెళ్తూ ఉన్నారు. అయితే అలాగ వెళుతున్న టైంలో సాల్టన్ సీ ప్రాంతానికి వచ్చేసరికి ఏమైందంటే సముద్రం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నీళ్ళు అనేవి ఆగిపోవడం మొదలుపెట్టాయి. ఆ ప్రాంతంలో విపరీతంగా ఎడార్ అనేది ఫామ్ అయిపోతుందని చెప్పి వాళ్ళకి అర్థమైంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ షిప్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత భూకంపం కారణంగా ఆ ప్రాంతంలో వాటర్ అనేది డ్రై అయిపోతూ చుట్టూ ఇసుక అనేది విపరీతంగా పెరిగిపోవడం మొదలుపెట్టింది. సో ఇప్పుడు కాలిఫోర్నియా డెజర్ట్ ఏ ప్రాంతంలో అయితే ఉంటుందో ఆ ప్రాంతంలో మనకి బోల్డ్ అంత ఇసుక కనిపిస్తుంది కదా, ఆ ఇసుకలో ఖచ్చితంగా ఆ షిప్ ఎక్కడో ఒక చోట ఉంది. అండ్ ఆ షిప్ లోపల బోల్డ్ అంతా నిధి బంగారం అయితే ఉన్నాయి. మనం కనుక ఆ షిప్ను కనుక్కోగలిగినట్టయితే మన దగ్గరికి ఈ బోల్డ్ అంతా నిధి అనేది వచ్చేరుతుంది అనమాట. కానీ ఆ ఇసుకలో ఎవరు మాత్రం కనుక్కోగలరు చెప్పండి, చాలా అంటే చాలా పెద్ద ఎడారి అసలే అది కాలిఫోర్నియా డెజర్ట్ అంటే. నెంబర్ 6, బెడ్ఫోర్డ్ కౌంటీ ట్రెజర్. 1816 థామస్ బీలే అనే ఒక వ్యక్తి తనతో పాటుగా కొంతమంది మనుషులు కూడా ఉంచుకొని రాకీ మౌంటైన్స్ యొక్క పైభాగంలో మైనింగ్ అనేది చేస్తున్న టైంలో బంగారాన్ని వెండిని చూశాడు. వాటి యొక్క విలువ ప్రస్తుతానికి అయితే $63 మిలియన్. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత ఖరీదైన నిధో. అయితే ఆ నిధి తన వాళ్ళకి మాత్రమే చెందాలి, ఎవరికి పడితే వాళ్ళకి కాదన్న ఉద్దేశంతో అతను చనిపోయే ముందు 3 పుస్తకాలు రాయడం జరిగింది. ఆ మొదటి పుస్తకంలో అతను ఏమని రాశాడంటే ఆ లొకేషన్ రాశాడు, ఆ నిధి యొక్క లొకేషన్ని. 2వ దాంట్లో ఏమని రాశాడంటే ఆ నిధి యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా రాయడం జరిగింది. 3వ దాంట్లోనేమో తన వాళ్ళ యొక్క పేర్లు రాశాడు, అంటే ఎవరికైతే ఆ నిధి చెందాలో వాళ్ళ పేర్లు రాశాడు అనమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ 3 కేవలం 2 సైఫర్స్ని మాత్రమే ఇప్పటివరకు కనుక్కోగలిగారు. అండ్ అందులో 1 సైఫర్ని మాత్రమే డీకోడ్ చేయగలిగారు. అలాగ డీకోడ్ చేసింది ఏంటంటే ఆ నిధిలో ఏమేమి ఉన్నాయో తెలియజేసేది, కానీ అది ఎక్కడ ఉందో తెలియజేసేదాన్ని మాత్రం ఇప్పటివరకు ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. అండ్ అది ఎవరికి చెందిందో కూడా ఇప్పటివరకు డీటెయిల్స్ అయితే తెలియలేదు. నెంబర్ 7, కోస్ట్ ఆఫ్ కీ వెస్ట్ ట్రెజర్. 1622 కొన్ని షిప్పులు కాపర్, సిల్వర్, గోల్డ్, జెమ్స్, జ్యువెలరీ వీటన్నింటినీ కూడా స్పెయిన్ నుంచి న్యూ వరల్డ్కి తీసుకుని వెళ్తున్న టైంలో ఫ్లోరిడా కీస్ యొక్క ప్రాంతంలో నీటిలో మునిగిపోయాయి. ఎందుకంటే ఆ టైంలో ఒక పెద్ద హరికేన్ వచ్చింది కాబట్టి. అప్పట్లో ఆ షిప్పుల్లో ఉన్న మొత్తం నిధి యొక్క వాల్యూ ఇప్పుడు ఎంతో తెలుసా, $700 మిలియన్.
నిజం. అయితే 1985లో ట్రెజర్ హంటర్ అయిన మెల్ ఫిషర్ అనే ఒక వ్యక్తి $500 మిలియన్ విలువ చేసే నిధిని బయటకైతే తీసేశాడు. కానీ కంగారు పడిపోకండి, నిరుత్సాహపడకండి, ఎప్పటికీ కూడా $200 మిలియన్ విలువ చేసే నిధి ఇప్పటికీ ఆ సముద్రంలో అలాగే ఉంది. అండ్ ఆ క్యాప్టెన్ యొక్క మాటల ప్రకారం అయితే ఇంకా 17 టన్నుల సిల్వర్ బార్స్, 128,000 బంగారపు నాణ్యాలు, అలాగే 27 కిలోల ఎమరాల్డ్స్, 35 బాక్సుల బంగారము ఇదంతా కూడా ఇప్పటికీ కూడా సముద్రంలోనే ఉంది. మనం వెతుక్కోగలిగినట్టయితే అది కూడా దొరికే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. కాకపోతే ఈ ఫిషర్మెన్కే, అదే ఇతను ఫిషర్మెన్ కమ్ ట్రెజర్ హంటర్ కాబట్టి ఇతనికే 7 కొద్ది సమయం పట్టింది ఆ నిధిని కనుక్కోవడానికి. మరి మీకు ఎంత టైం పడుతుందో చెప్పలేము. మేబీ ఈ టైంలో మీకు నిధి దొరకకపోయినా అట్లీస్ట్ మంచి ఈతగాడైనా అవుతారు మీరు. నంబర్ 8, కోకోస్ ఐలాండ్ ట్రెజర్. 1820లో విలియం థామ్సన్ అనే ఒక వ్యక్తి ట్రేడర్గా పనిచేస్తూ ఉన్నాడు. అతను ఏంటంటే ఒక ప్రత్యేకమైన నిధిని పెరువు నుంచి మెక్సికోకి ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. దీనికోసం గవర్నమెంటే అతన్ని హైర్ చేసుకోవడం జరిగింది. ఆ ప్రత్యేకమైన నిధి ఏంటో తెలుసా? 100 గోల్డెన్ స్టాట్యూస్, 200 బాక్సుల బంగారం, అండ్ అంతేకాకుండా సిల్వర్ మరియు గోల్డెన్ బార్స్ అయితే ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. మరి అంత భారీ స్థాయిలో నిధి అయితే అతనికి ఇచ్చి పంపించారనమాట. మధ్యదారిలోకి వెళ్ళేసరికి అతనికి ఒక ఆలోచన వచ్చింది. హ్యా, ఇంత పెద్ద నిధిని వాళ్ళకి ఇవ్వడం దేనికి, నేనే దాచేసుకుంటే సరికదా అని చెప్పి ఆ నిధి మొత్తాన్ని కూడా దాచేసుకొని కోకోస్ ఐలాండ్లోని కోస్ట్ ఆఫ్ కోస్టారికా ప్రాంతంలో పూర్తిగా సమాధి చేసేసాడు. ఒక అంచనా ప్రకారం ఆ నిధి యొక్క విలువ $237 మిలియన్. చాలా అంటే చాలా విలువైన నిధి అది. దానికోసం చాలామంది ఎన్నో దశాబ్దాల పాటు వెతకడం మొదలుపెట్టారు. చాలామంది చాలా ఏళ్లుగా వెతికారు. ఫైనల్గా చివరిగా 1856లో దీనికోసం కొంతమంది ట్రెజర్ హంటర్స్ ఆ ప్రాంతానికి వెళ్ళి వెతికితే వాళ్ళకు ఒక గోల్డ్ డబ్లూన్స్తో ఉన్న పెద్ద బాక్స్ అయితే కనబడింది. ఇంకా చాలా నిధి ఆ ఐలాండ్లో అలాగే ఎవరికంటా పడకుండా దాక్కుని ఉంది. కానీ ప్రస్తుతం ఎవరు ఆ ప్రాంతానికి వెళ్ళలేకపోతున్నారు, ఎందుకంటే ఆ ప్రాంతంలో ట్రెజర్ హంటింగ్ని బ్యాన్ చేశారు. కేవలం సైంటిఫిక్ రీసెర్చ్కి మాత్రమే పర్మిషన్ ఉంది. సో ఐ థింక్ సైంటిఫిక్ రీసెర్చ్ అని చెప్పి వెళ్ళి నిధి కోసం వెతుక్కునే అవకాశాలు అయితే ఉన్నాయి మనకి. బట్ ఏమో మరి, ఎందుకని అంత పెద్ద నిధిని అక్కడే దాచాడు అతను, ఏమో మరి. నంబర్ 9, శాన్ మిగల్స్ ట్రెజర్. యాక్చువల్గా 1712 స్పెయిన్ అతిపెద్ద షిప్స్ ఫ్లీట్ని రూపొందించడం జరిగింది. యాక్చువల్గా ఆ టైంలో వాళ్ళు ఏంటంటే అత్యంత ఎక్కువగా షిప్పులను కలిగి ఉన్న దేశాలను ఒకటి. అయితే 1715 నాటికి 11 షిప్పులు తయారయ్యాయి. ఈ 11 షిప్పులలోని కూడా స్పెయిన్ దేశానికి చెందిన పెద్ద మొత్తంలో సిల్వరు, గోల్డు, పెరల్స్, జ్యువెల్స్ అన్నింటినీ కూడా ఉంచి ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయిస్తున్నారు. వాటి యొక్క విలువ ఇప్పటి కరెన్సీలో అయితే $2 బిలియన్ సుమారుగా. అయితే వాళ్ళు ఏం చేశారంటే సముద్రం మీద నార్మల్ టైంలో ప్రయాణిస్తే ఆ సముద్రపు దొంగల నుంచి ప్రాబ్లం ఉంటుంది కదా అని చెప్పి హరికేన్ సీజన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ప్రయాణిద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు చేసిన అతిపెద్ద రాంగ్ స్టెప్ అదే అనమాట. హరికేన్ సీజన్ అవడం వల్ల వాళ్ళు క్యూబా నుంచి బయలుదేరిన వారం రోజులకే ఆ షిప్ అనేది పూర్తిగా నీడ మునిగిపోయింది. మొత్తం అన్ని షిప్పులు కూడా నీటిలో మునిగిపోయాయి. వాటిలో 7 షిప్పులు అయితే రికవర్ అయ్యాయి. కానీ చాలా తక్కువ మొత్తంలో మాత్రమే వాల్యుబుల్స్ అనేవి రికవర్ అయ్యాయి. చాలామంది నమ్మేది ఏంటో తెలుసా? ఒక షిప్ ఉంది, ఆ షిప్ పేరు శాన్ మిగ్యుయల్. ఆ షిప్పులోనే అత్యంత విలువైన నిధి ఉంది. దాంట్లోనే సుమారుగా $1.5 బిలియన్ విలువ చేసే నిధి అనేది ఉన్నదని చాలామంది నమ్ముతూ ఉంటారు. మరి చూసుకోండి, $2 బిలియన్ చాలా అంటే చాలా కాస్ట్లీ మరియు ఎక్స్పెన్సివ్ కూడా. ఐ థింక్ మీరు క్యూబాకి వెళ్ళాల్సి ఉంటుంది దీనికోసం. నంబర్ 10, ఓక్ ఐలాండ్ ట్రెజర్. యాక్చువల్గా అన్నిటికంటే ఫేమస్ ఇదే, కానీ ఇప్పటివరకు దీంట్లో ₹1 కూడా దొరకలేదు. 1795లో ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ ప్రాంతంలో ఒక హోల్ తవ్వుతూ ఉంటే ఆ హోల్ అనేది పర్పస్ఫుల్గా బ్లాక్ అయిపోతున్న విషయాన్ని అబ్జర్వ్ చేశారు. అంటే ప్రతి 10 అడుగులకోసారి బ్లాక్ అయిపోతుంది, ఎవరో కావాలని క్రియేట్ చేసినట్టుగా ఉన్న కొన్ని లాగ్స్ కారణంగా. ఇది ఓక్ ఐలాండ్లో ఉంది. ఈ ఓక్ ఐలాండ్ అనేది కెనడాలోని నోవా స్కోటియా అనే ప్రాంతంలో ఉంది. అయితే ఇమీడియట్గా ఆ ప్రాంతం అనేది బాగా పాపులర్ అయిపోయింది. దాని గురించి అందరు తెలిసిన తర్వాత అందరూ వచ్చి ఆ ప్రాంతంలో తవ్వకాలు అయితే చేపట్టడం మొదలుపెట్టారు. కానీ ప్రాబ్లం ఏంటంటే దాని కింద ఉన్న లాక్స్ కారణంగా తవ్వుతున్న కొద్దీ వాటర్ అనేది ఆ ప్రాంతానికి చేరుకోవడం, ఆ ప్రాంతం అనేది పూర్తిగా నీటితో నిండిపోవడం ఇలా జరుగుతూ వచ్చింది. కొంతమంది యొక్క నమ్మకం ఏంటంటే దాని కింద ఒక పెద్ద నిధి ఉంది, ఆ నిధిని ఈ ఐలాండ్కి మొట్టమొదటిసారిగా వచ్చిన వాళ్ళందరూ కూడా దాచిపెట్టారు. వాళ్ళు వైకింగ్స్ అని చెప్పి కొంతమంది చెప్తున్నారు, కాదు వాళ్ళంతా కూడా పైరట్స్ అని కొంతమంది చెప్తున్నారు. ఎవరైతే ఏముంది అక్కడ నిధి అయితే ఉన్నదని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారు. సో ఒకవేళ ఆ నిధిని కనుక మనం దక్కించుకోగలిగినట్టయితే ఈ ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత రిచెస్ట్ పీపుల్ మనమే అయిపోతామని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. నాకు దొరికితే బాగున్నాను అని నాకు దొరికినా కూడా ఏం మారదులేండి, వీడియోలు అయితే యాస్టీస్ చేస్తాను, అసలు ఏం మిస్ చేయను, హుహాహాహా నార్మల్గా అనాలండి. సర్లేండి, ఇంతే గాయ్స్, 10 నిజమైన నిధులు మీకోసం వెయిట్ చేస్తున్నవి. వీటిలో మీకు ఏది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే ఇంకా షేర్ చేస్తే వీడియో గురించి మా ఛానల్ అందరిస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ.
ఫ్రెండ్స్ ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అనేవి మంచి ఫామ్ లో ఉన్నాయి. సో ఈ టైంలో మీరు కనుక స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఒక డీమాట్ అకౌంట్ కావాలి. అయితే ఆ డీమాట్ అకౌంట్ ని మనకి ఫ్రీగా ఇవ్వడానికి రెండు కంపెనీస్ ఉన్నాయి, ఒకటి ఏంజల్ బ్రోకింగ్, రెండోది అప్స్టాక్స్. ఏంజల్ బ్రోకింగ్ అయితే కంప్లీట్ గా ఫ్రీ, అప్స్టాక్స్ అయితే కేవలం 99 రూపాయలు పే చేస్తే సరిపోతుంది అకౌంట్ ఓపెన్ చేయడానికి. అయితే ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా కంపెనీలు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి 300 రూపాయలు 500 రూపాయలు పెడుతూ ఉన్నాయి, కానీ ఏంజల్ బ్రోకింగ్ అయితే కంప్లీట్గా ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు, అప్స్టాక్స్ అయితే 99 రూపీస్కి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు, ఆ తర్వాత మళ్ళీ అమౌంట్ పెంచేయచ్చు కూడా. సో ఎవరైతే డీమాట్ అకౌంట్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ మీద క్లిక్ చేసి ఈ నెల చివరిలోపే అకౌంట్స్ని తీసేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. సో హరియప్ గైస్, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.